కిందికేశాడు, ఇంకో కట్టు జారిపోవడానికి కట్లు వేసుకున్నాడు. ఆఖరికి వేసుకున్న కట్లు దేనికి పనికొచ్చాయి? అన్నీ జారిపోయి ఆయనలో కలిసిపోవడానికి పనికొచ్చాయి. సనాతన ధర్మము యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయనలో కలిసిపోవడమే. కాబట్టి అందుకేస్తారు కట్లు. అంతేకాని ఈ కట్టు బాగా బిగించుకుని, నువ్వే బయటికి రాలేనంతగా బిగించుకుని గిలగిలగిలగల కొట్టుకు రచిపోమని కాదు. అందుకే అలా కట్టేసేసుకున్న వాడిని ఏమంటారంటే, కట్టు వదులుచుకోరని రానివాడు పట్టుపురుగు అయిపోయాడంటారు. పట్టుపురుగు చూడండి, తన మల్బరీ ఆకులు తింటుంది, పెద్దదవుతుంది, నోట్లోంచి పట్టు దారాన్ని వదులుతుంది. తనలోంచే వచ్చింది ఆ పట్టుదారం, చక్కగా దాన్ని అలా పత్తి పట్టు కాయ అల్లుకుంటుంది, మెత్తగా ఉంటుంది, పడుకుని నిద్రపోతానని అందులో నిద్రపోతుంటుంది. పట్టు దారం మీద ఆసక్తే కానీ పట్టు పురుగు మీద ఆసక్తి లేదు ఆకులు పెట్టిన వాడికి. ఇది ఇంకా నిద్రపోయింది, ఇది ఇంకా నిద్రలేచినా ఇందులోంచి బయటికి రాలేదు. రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ దారం బయటికి వదలడానికి దానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, దాన్ని కోసేసి పురుగుని తీసాడనుకోండి, దారం అంతా ముక్కలైపోతుంది. అందుకని ఏం చేస్తాడంటే, పెద్ద డేషా ఒకటి పెట్టి నీళ్లు బాగా మరిగించి ఈ నిద్రపోతున్నటువంటి పట్టు పురుగులున్న పట్టుకాయలన్నీ తీసుకెళ్లి అందులో పడేస్తాడు. పడేసి తిప్పుతాడు. తిప్పితే తను కట్టుకున్న పట్టుదారపు కాయలోనే ఉన్న పురుగు దాంట్లోంచి బయటికి రావడం చేతకాక కొట్టుకు చచ్చిపోతుంది. చచ్చిపోయాక ఆయన ఏం చేస్తాడంటే, రాట్నానికి ఇటు కండికి పెడతాడు, ఇటు తిప్పుతాడు, దారం అంతా ఇటు వచ్చేస్తుంది. అందులో చచ్చిపోయిన పురుగు ఉంటుంది, కనీసం దానికి గౌరవం కూడా ఉండదు. బుట్టకెత్తే అసలు పారేస్తాడు, కాకులు పందులు తినేస్తే. సంసారమన్న కట్టు జార్చుకోవడం రాకుండా ఓ బంధనాలు వేసేసుకున్నవాడు పట్టు పురుగు చచ్చిపోయినట్టు చచ్చిపోతాడు ఆఖరికి. కాబట్టి కట్టు మీద కట్టు వేసుకుని కట్టు జార్చుకో. ఈ కట్టు జార్చుకోవడం కోసం ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? ఉపాసన అంటే మీతో నేను మనవి చేశా, ఈశ్వరుడికి దగ్గరగా ఉండడం. అసలు ఈశ్వరుడు ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు. ఆయన మీద కూర్చున్నావు, ఆయన ఒళ్ళో కూర్చున్నావు, ఆయన ఒళ్ళో ఆడుకుంటున్నావు, ఆయన ఒళ్ళో తింటున్నావు, ఆయన మీదే బతుకుతున్నావు. అసలు ఇలా లేస్తూనే అక్కడ వచ్చింది ఉపాసన. గుళ్ళు లేదు, గోపురం లేదు అనకు, ఎక్కడ లేడు ఈశ్వరుడు, పృథ్వీగా ఉన్నాడు. కాబట్టి సముద్రవసనీ దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నిన్ను నేను పాదంతో తన్ని దిగవలసి వస్తోంది. చిన్నతనంలో అమ్మ పాలిస్తుంటే పాదంతో నేను తన్నినా కూడా అమ్మ ముద్దు పెట్టుకుని పాలిస్తే పెరగడినటువంటి అలవాటుతో కృతజ్ఞుడమైన నేను ఇప్పుడు కూడా నిన్ను కాలుతో తన్ని లేచి తిరుగుతున్నానమ్మా, నన్ను మన్నించు అని భూమి మీద నేల మీద పడి ముందు నమస్కారం చేసి లేచి నిలబడతాడు. అంటే ఇప్పుడు మీరు చేసే కర్మ ధార్మికం అయిపోయిందా లేదా? ఇప్పుడు మీరు ఈ భూమి మీద ఉండి ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించగలరా? మీరు మీ అమ్మగారిని తీసుకొచ్చి ఎదురుగుండా నించోపెట్టి మీ అమ్మగారి మొహం మీద గాండ్రించి ఉమ్మగలరా? ఏ పశువు ఆ పని చేయలేడు. నోటి నిండా దిక్కుమాల్య తాంబూలాలు వేసుకుని ఇంతంత రక్తం కక్కుకున్నట్టు ఎర్రటి నీరు తయారు చేసి ఉమ్ము, ద్విచక్ర వాహనం మీద వెళ్ళిపోతూ వెనక వస్తున్న వాడికి గాలికి పడతాయేమో అని కూడా చూడకుండా నెత్తురు కక్కినట్టు ఎలా ఉమ్మగలవు నువ్వు డాగులు పడేటట్టు? ఆమె నీ తల్లి, భూమాత, నీ తండ్రి. అది నీకొస్తే నువ్వు అలా తాంబూల చర్మణం చేసి ఉమ్మలేవు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం అన్నది ఉండదంతే ఇంకా. అమ్మ ఎలా ఉమ్ముతాను నేను? అసలు ఉమ్మవలసిన అవసరం ఏమిటి? నువ్వు ఉమ్మడవు. అంత జాగ్రత్తగా ఉంటాడు. శరీర శోధనము అంటారు. తప్పనిసరి అయితే అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసిన అజ్ఞానంతో అమాయకత్వంతో పిల్లవాడు చేసినట్టు తప్పక చేస్తున్నానమ్మా అని చేయవలసి వస్తుంది అంతే. ఇంకా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మాలి, కానీ అదే పనిగా ఉమ్మడం అన్న అలవాటు పోతుంది. నీ కర్మ ధార్మికం అయిపోయిందా లేదా? నువ్వు ఏది పడితే అది చేయలేవు భూమిని. అరే నా తల్లి, ఆవిడ నేను ఎందుకు క్షోభ పెట్టాలి? ఆవిడ బెంగ పెట్టుకుంటుంది నన్ను చూసి, భూమాత నా తల్లి అని ఉత్తర క్షణంలో నీ కర్మ జాగ్రత్త పడిపోతుంది. విశ్వేశ్వరుణ్ణి విశ్వమునందు చూడడం రాకపోతే విశ్వముగా చూడడం అలవాటు చేసుకో. అష్టమూర్తులు ఆయన అయిపోతాడు. భౌరం, ఆయనే భూమి అయ్యాడు.